లాక్డౌన్ తో తినేందుకు గుప్పెడు మెతుకులు లేక అల్లాడిపోతున్న వారిని ఆదుకునేందుకు గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయ సీఎంఆర్ కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి తన గొప్పతనం చాటుకున్నారు. పొట్టకూటి కోసం గ్రామాలను వదిలి పట్టణాలకు వచ్చిన నిరుపేద ప్రజలు కరోనా వైరస్ వల్ల కూలీ పనులు పరిశ్రమలు నడవక పూటగడటం కష్టంగా మారటంతో గోపాల్ రెడ్డి తన వంతు సహాయంగా 50 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని గుండ్లపోచంపల్లి మున్సిపల్లోని పేదలకు శనివారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి అందజేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్న సందర్భంలో మన పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్కు ఎవరు అదేవిధంగా మిగతా ఎవరైనా కానీ రాష్ట్రంలో వస్తువులు ఉండొద్దని మన కేసీఆర్ పిలుపు మేరకు అందులో భాగంగా ఈరోజు మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మన కండ్లకోయ గ్రామంలో సీఎంఆర్ విద్యాసంస్థలో ఈరోజు మన గౌరవనీయులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు, మరి గుండ్లపోచంపల్లి చైర్పర్సన్, మరి మిగతా ముఖ్య నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, వార్డు మెంబర్లు అందరూ ఇందులో పాల్గొని సుమారు 700 మందికి మనిషికి 10 కిలోల బియ్యం చొప్పున అందరికీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము మా సీఎంఆర్ విద్యాసంస్థల నుంచి 50 క్వింటాల్ బియ్యం డొనేషన్ చేయడం జరిగింది. సో అందరూ చాలా మట్టుకు చాలామంది వచ్చి దీన్ని వినియోగించుకున్నారు. ఇక ముందు ఏదైనా ఎటువంటి ప్రోగ్రాంలు మేము ముందుంటామని సీఎంఆర్ విద్యాసంస్థల తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం.